డిగ్రీ కళాశాల స్థలాన్ని కబ్జా చేస్తున్న భూ ఆక్రమదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజశ్రీ గారికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగం వినతి పత్రం సమర్పించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు టి నరేష్ మాట్లాడుతూ, నెహ్రూ స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని భూ ఆక్రమదారులు కబ్జా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. డిగ్రీ కళాశాల స్థలంలో అక్రమంగా కొందరు భూ ఆక్రమణదారులు శాశ్వత నిర్మాణాలను రాత్రికి రాత్రే నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ కట్టడాలపై కలెక్టర్ ఏర్పాటు చేసిన టీం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసి 5 రోజులు కావస్తున్నా ఇంతవరకు అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చివేయడం లేదని నరేష్ ప్రశ్నించారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ స్వయంగా కళాశాలను సందర్శించి నిజ నిజాలు తెలుసుకొని అక్రమంగా కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేని పక్షంలో ఈ నెల 10వ తేదీన పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేపడతామని ఆయన తెలిపారు. వినతి పత్రంపై స్పందించిన అడిషనల్ కలెక్టర్ రాజశ్రీ కమిషనర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు పాల్గొన్నారు. బాధ్యులపైన ఎటువంటి చర్యలు అనేది తీసుకోకపోవడం ఈరోజు చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మేము ఆల్రెడీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగంగా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా కలిసి వినతి పత్రాలు అందజేయడం అనేది జరిగింది. ఈరోజు కలెక్టరేట్లోకి వచ్చి కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. అయినప్పటికీ ఈరోజు అక్కడ భూ ఆక్రమణదారులు, భూ కబ్జాదారులు ఈరోజు అంటే పట్టణాన్ని కాకుండా ఈరోజు కబ్జాలోకి పట్టణమే జరుపుకుండా ఈరోజు విద్యాలయాల మీద, ఈరోజు కాలేజీల మీద పడడం ఏంటని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు, అంటే ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంటుందో అక్కడ ఎవరైతే కబ్జాకు గురి చేస్తారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కలెక్టర్ గారి ఆదేశాలు కూడా అక్కడ జూపేట పట్టణంలో ఎవరికి పట్టనట్టు ఈరోజు వివరించడం అనేది అంటే పూర్తిగా ఈరోజు కలెక్టర్ గారి మాటలు కూడా అక్కడ ఈరోజు మాటలు కూడా ఈరోజు చెల్లడం లేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే స్వయంగా రంగంలోకి కలెక్టర్ గారే దిగి అక్కడ ఉన్నటువంటి అక్కడ కాలేజీలో కాలేజీకి సంబంధించినటువంటి స్థలాన్ని, డిగ్రీ కాలేజ్ స్థలాన్ని డిగ్రీ కాలేజీకి ఉంచాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్వయంగా కలెక్టర్ గారే ఈరోజు జూపేట పట్టణానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి నిజ నిజాలు తెలుసుకొని అక్కడ కడుతున్నటువంటి ఆక్రమణదారులపైన ఈరోజు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అంటే అది పలుమార్లు అధికారుల దృష్టి తీసుకొచ్చిన ఈరోజు అధికార యంత్రంలో చెల్లడం లేదు, ఈరోజు పట్టించుకునే నాదులు లేదు అనే విధంగా ఈరోజు జూపేటలో ఉన్నటువంటి అధికారులు ఈరోజు తయారయ్యారనే విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ స్పష్టంగా ఈరోజు డిగ్రీ కళాశాల యొక్క స్థలం ఈరోజు డిగ్రీ కళాశాల కేటాయించేంత వరకు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగం ఊరుకోపోదని చెప్పేసి కూడా ఆ రకంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కదలాలి, రాష్ట్ర ప్రభుత్వం కదలాలి అని చెప్పేసి కూడా మేము ఆ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో అంటే ఒకవేళ ప్రభుత్వం అధికారులు కానీ డిగ్రీ కళాశాల స్థలాన్ని డిగ్రీ కళాశాలకి అప్లై చేయకపోతే ఖచ్చితంగా జోపేట పట్టణంలో ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని చెప్పేసి కూడా ఆ రకంగా మేము అధికారులకు కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.